కాకినాడ జిల్లా పెద్దపురం మహారాణి కళాశాలలో పెద్దపురం మండల నియోజకవర్గ స్థాయి స్కూల్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు గల బాలురను ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండి క్రీడల్లో రాణిస్తే యువతకి మంచి భవిష్యత్ ఉంటుందని, క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, అదేవిధంగా క్రీడల్లో మంచి విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగులు కూడా లభిస్తుందని తెలిపారు. అనంతరం వాలీబాల్ మరియు కబడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం ఎంపీడీఓ ఎంఈఓ పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పొలమరిశెట్టి సత్యబాబు, సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ సరోజా వాసు, వంగలపూడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ మ్యాన్ ఓకే అని ఎక్కడ చెప్పారు, మంచి సందేశం ఇచ్చారు ఎంఈఓ గారు, ఎండిఓ గారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదో సరదా కోసం ఆడకండి. ఇది ఆట మీ జీవితాన్నే మార్చేసేటువంటి క్రీడారంగం. ఈరోజు క్రీడారంగం ద్వారా కేంద్ర సర్వీసుల్లో, రాష్ట్ర సర్వీసుల్లో కూడా అనేక మంది మీకు లాంటి క్రీడాకారులు ఈరోజు ఉద్యోగాలు సంపాదించినటువంటి, రైల్వేస్లో అన్ని శాఖల్లో, పోస్టల్ శాఖలో, రైల్వే శాఖలో, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కంపల్సరీ క్రీడాకారులకి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా క్రీడాకారులు కూడా కింద ఉద్యోగం సంపాదించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక క్రమశిక్షణతో, ఒక ప్లానింగ్తో ఆడుకుని, ఏ ఆటలు మీరు, అది కబడ్డీ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, బాల్ బ్యాడ్మింటన్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఖోఖో అవ్వచ్చు, అన్ని క్రీడలకి మీకు గుర్తింపు ఉంటుంది. అంటే ఇది వాలీబాల్ ఆడినాడుకే గుర్తింపు, కబడ్డీ ఆడినాడు, అన్ని క్రీడల్లోని మెరిట్గా ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కూడా ఈరోజు